తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనమైంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య కలిశారు. టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లు స్పీకర్కు లేఖ ఇచ్చారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుతం మెచ్చా కూడా చేరబోతున్నారు. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ ఉన్నారు. కీలకమైన రాజకీయ మలుపుగా చెప్పుకోవచ్చు. టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ను కలిసి టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లుగా లేఖ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరు కూడా టీడీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఆల్రెడీ సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరిపోయారు, మెచ్చా కూడా చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనమైంది. ఒక కీలకమైన రాజకీయ పరిణామం, రాజకీయ మలుపుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య కలిసి లేఖ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, కీలకమైన రాజకీయ పరిణామం, అప్డేట్స్ ఏంటి? టీడీపీ తరఫున గత ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలంగాణలో గెలిచారు. ఒకటి సంద్ర వెంకట వీరయ్య, రెండోది మెచ్చా నాగేశ్వరరావు. వీళ్ళిద్దరు కూడా టీడీపీ తరఫున గెలిచారు, టీడీపీ బీఫామ్ మీద గెలిచారు. ఎన్నికల తర్వాత సంద్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ కు దగ్గరగా ఉంటున్నారు, చాలా సార్లు సీఎం తో సమావేశమయ్యారు. అంటే తాను టీడీపీకి దూరంగా ఉంటున్నాడు, అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ పునరేకీకరణ జరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం తాను అధికార పార్టీతో ఉంటానని ఆయన గతంలోనే ప్రకటించి, ఇవాళ మెచ్చా నాగేశ్వరరావును కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించినప్పటికీ ఇన్ని రోజులు ఆయన వెయిట్ చేశారు. ఇప్పుడు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కలిశారు. టీడీఎల్పీని అంటే శాసనసభా పక్షం టీడీపీ ఎమ్మెల్యేలతో ఉంది. ఈ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు లేఖ అందజేశారు. మరి కాసేపు పట్టుకునే అధికారికంగా అసెంబ్లీ సెక్రటరీ దీనికి సంబంధించిన విలీనం పూర్తయినట్టు బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం మాకు కనిపిస్తుంది. దీంతో తెలంగాణలో టీడీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక హీరో అయినట్టే అధికారికంగా మరి కాసేపట్లోనే ఎల్పీ విలీనం పూర్తిగా అనుంది చక్రి. సో ఇది ఎలాంటి రాజకీయ పరిణామంగా చూడొచ్చు, ఎట్లాంటి పొలిటికల్ టర్న్ గా చూడొచ్చు? టీడీపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కావచ్చు. అంటే గతంలో టీడీపీ పార్టీ తెలంగాణ చాలా బలంగా ఉండేది, అలాగే బాగా ఓట్ షేర్ కూడా ఉంది. గత వరుస ఎన్నికల్లో మనం చూస్తే ఆ పార్టీ ఓట్ షేర్ కూడా బాగా పడిపోయింది. రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉండటం వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలతోటి ఆ పార్టీకి ఇక్కడ మనుగడ దాదాపు అసాధ్యమని తేలిపోయింది. దీంతో మొన్నటి సాధారణ ఎన్నికల తర్వాత ఆ ఓట్ షేర్ కూడా బాగా పార్టీకి పడిపోతూ వస్తుంది. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అలాగే నాయకులంతా కూడా వేరే పార్టీలోకి, కొంతమంది టీఆర్ఎస్ లోకి, మరి కొంతమంది
టీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేని వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు ఒకరిద్దరు నాయకులు కూడా వాళ్ళు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి ఉంది. అంటే టీఆర్ఎస్ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళు విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలతోటి రాజకీయ సిద్ధాంతాలతోటి పనిచేస్తున్నప్పటికీ తెలంగాణ పార్టీకి మనుగడ లేదని తేలిపోయింది. దీంతో ఈ డిసిషన్ ఈ ఎమ్మెల్యేలు తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమగోపాల్. టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మెచ్చా నాగేశ్వరరావు తాజాగా టీఆర్ఎస్ లో చేరబోతూ ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరూ కూడా టీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం స్పీకర్కు పోచారం శ్రీనివాసరెడ్డికి లెటర్ ఇచ్చారు టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు. దీంతో అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం ముగిసిందని చెప్పుకోవచ్చు. సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇద్దరు కలిసి టీడీఎల్పీని విలీనం చేస్తున్న లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ తెలంగాణ విభాగం టీఆర్ఎస్ లో విలీనమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సార్ మాస్క్ ఇస్తారా? మాస్క్ వద్దంటండి సార్.